వైసీపీ పార్టీని బలోపేతం దిశగా అన్ని డివిజన్ నియోజకవర్గాల్లో రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న సమస్యల పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలను ఆశల పల్లకలో ఊరేగించేలా చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ విసుకును నియంత్రించడం వల్ల కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో విత్తనాలు నీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి పోరాడబోతా ఉన్నాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి కూడా ప్రకటనలన్నీ కూడా ప్రజల్ని ఆశల పల్లకిలో ఊరేగేటట్టుగా చేయడం అనేది జరిగింది. మేము కూడా ఇప్పటికిప్పుడే తెల్లారపాటికే విప్లవం వస్తుందని మొత్తం ఒకేసారి చేయాలని మేము చెప్పట్లేదు. కానీ చేతిలో ఉన్నటువంటి అత్యవసరమైన అతి ముఖ్యమైనటువంటి అంశాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుని మేము వాళ్ళ తప్పుపడతా ఉన్నాం. ఇసుక రవాణా లేనందువల్ల ఇసుక మాఫియా 15 ఏళ్ళ దగ్గర టార్గెట్ ఫిక్స్ చేసి దొంగతనంగా లారీల్ని పంపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సెప్టెంబర్ దాకా దీని మీద టైం బౌండ్ కనుక పెడితే ఈలోపు ఇల్లు కట్టుకునే యజమానులు సంగతి ఎలా ఉన్నా, ఇల్లు కట్టి భవన నిర్మాణ కార్మికులు మాత్రం ఇప్పటికే తీవ్రమైనటువంటి ఆందోళనలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అందుకనే రేపు సోమవారం నుంచి దీని మీద ఇసుక రవాణా తక్షణ అమలు కోసం కావలసినటువంటి ఉద్యమ కార్యాచరణని సిపిఐగా ఏఐటిసిగా చేపట్టబోతా ఉన్నాం. అందుకనే తక్షణమే స్పందించి ప్రభుత్వం పూనుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పంటల సీజను ప్రారంభమైంది. కృష్ణా డెల్టా మొత్తం ఎండిపోయినట్టుగా ఉంది. అట్లాగే సాగర ఆయకట్టు మొత్తం కూడా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది. ఈ జిల్లాలో కౌలు రైతుల ఆత్మహత్యలు రోజుకొక్కటగా పేపర్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చుండూరు దగ్గర ఉన్నటువంటి మోతుకూరులో కౌలు రైతుల ఆత్మహత్యని చూసాం పత్రికా ముఖ్యంగా. కౌలు రైతుల యొక్క ఆత్మహత్యల పరంపర పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని స్టాప్ చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన రైతులకి రావాల్సినటువంటి విత్తనాలు కానీ, రైతులకు అందించాల్సినటువంటి తాగునీరు సాగునీరుకు సంబంధించినటువంటి అంశంలో కానీ ప్రభుత్వం తక్షణమే దీని మీద తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీంట్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏమేమైతే ఆశించి ప్రభుత్వానికి భారీ మెజార్టీ కట్టబెట్టారో దాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.